కుర్చీని మాట్లాడేసి మా ఊరి పేరు మొక్కాపురం. మా ఊరు ఏంటో తెలుసా? చుక్కాపురం. ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తున్నావు లేదా? నా ఈసారి అన్నపూర్ణ గేటు ముంగడ మొత్తం పటాకులు పెట్టేసినానా. ఈ అన్నపూర్ణ గేటు మర్చిపోరా, ఇప్పటికే ఇజ్జత్ మొత్తం బీగింది మనకి. చుక్కాపురంలో పండగ ఉంటది చూడండి, నా సామి రంగ. మా చుక్కాపురానికి నాగార్జున గారు రాబోతున్నారన్నమాట. సార్ మా ఊరికే వస్తా అన్నాడు. ఈ విషయంలో వెనక పోయేదే లేదు. వెనక్కి పోతే ముందు పోతే వచ్చేది మా ఊరికే. డాక్టర్ బాబు గారు ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్ మీద మహేష్ బాబు, స్మాల్ స్క్రీన్ మీద డాక్టర్ బాబు వస్తే ఎంటర్టైన్మెంట్ మొక్కాపురంలో ఎంటర్టైన్మెంట్ సుర్రు సుమ్మైపోద. నాగార్జున గారు చెప్పమన్నారు, నువ్వు సరిగ్గా లేకపోతే నీకు సుర్రు సుమ్మైపోతుంది. అమ్మాయిల మీద పళ్ళు బలహారాలు పడుతుంటే చూసి ఎంజాయ్ చేయడం కాదు, అబ్బాయిల మీద పడితే ఎలా ఉంటుందో తెలిసింది మీకు ఇవాళ. ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందా పిల్ల, ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుంది. ఏం చేస్తాడేటి నీ వాడు? నిన్నే మామిడి తోటలో 20 మంది నువ్వు తోడు కొట్టేశాడు. టెబ్బులు గట్టిగా తగిలినాయా? వాళ్ళు గట్టిగా తగిలినాయి, మనోడికి ఏం తగలేదు అనుకో. నేను అడిగింది వాళ్ళ గురించే. ఈసారి పండక్కి నా సామి రంగా. బాగా ఫెమిలియర్ గా ఉన్నాయి కదా. ఇది స్పా టీమ్, స్పై టీమ్ కనబడుతున్నా. సార్ ఇప్పుడు కొన్నిసేపు నేనే మీ అమల. ఫీల్ మై లవ్స్. ఉరుములు, థండరింగ్, లైట్నింగ్ అవుతుంది కదా ఆకాశం. అర్జున 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 చెప్పాలి. తమిళనాడులో అలా ఉంది, నేను మాత్రం నాకర్జున నాకర్జున నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అయ్యో రామ్మ ఈ బామ్మస్తున్నాదే, అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నాదే, అయ్యో రామ్మ ఈ బామ్మస్తున్నాదే, అయ్యో రామ్మ అందంతో నన్ను చంపేస్తున్నాదే. ఐ కుడెంట్ బ్రీత్ సర్, ప్లీజ్ గివ్ మై హార్ట్ సర్. ఐల్ కీప్ ఇట్ విత్ మీ. ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పారు నీకు? ఎందుకు నాకు చెప్పలేదు? ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు. వాళ్ళు వేరు, నువ్వు వేరు. నాకు చెప్తే అర్థం కాదా? అదే ఏ శైతి శైతి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. ఇప్పుడు గీతాంజలి సినిమాలోని ఈ సీన్ ఏదైతే ఉందో మీరు ఆ రోజు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేశారా ఆ సీన్? చేయలేదు. ఇవాళ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఎవరితో చేయమని? నీతోనా? ఓకే రెడీ. నాకెందుకు చెప్పలేదు? చచ్చిపోతావని నాకు ఎందుకు చెప్పలేదు? వాడు చచ్చిపోతాడు, వాళ్ళు వేరు నువ్వు వేరు. ఎందుకంటే ఈ మధ్య నా యాంకరింగ్ కన్నా మీ యాంకరింగ్ బాగుంటుంది కాబట్టి. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సా. అన్న నాకు ఒక బూస్టింగ్, అరే నువ్వు వాడరా, నువ్వు గెలువురా అని నాకు ఫస్ట్ లెటర్ ఇచ్చి కప్పుతోనే పోతాడు అన్నాడు. నాకు అన్న లేడు, కానీ చచ్చిపోయేంత వరకు శివన నాకు అన్న. నా బ్రదర్, నా ఫాదర్, నా మదర్ మొత్తం మీరే. టోటల్ ఇన్స్పైర్ అయిపోయావాడు, మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. నా పొలంలో మనకు వచ్చా
ఈసారి పండక్కి నా సామి రంగ. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.